వెంటనే ఆర్బీకే కేంద్రం రియాక్ట్ అయ్యి ఆ రైతుకు తోడుగా నిలబడే కార్యక్రమం కూడా చేస్తుంది. ఇంకొక నాలుగు అడుగులు ముందుకు వేస్తే బహుశా రేపు సంవత్సరం చివరిలే కల్లా జనతా బజార్ కూడా తీసుకొస్తాం. రైతు పండించే ప్రతి పంట ఇంక్లూడింగ్ ఫిష్ అండ్ ప్రాన్, ఆక్వా అండ్ ఫిష్తో సహా కోడిగుడ్లు పాలతో సహా రైతు పండించే ప్రతి పంట గిట్టుబాటు ధరలు కల్పించే దానికోసం ప్రభుత్వమే ఏకంగా 30% అన్న కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తూ జనతా బజార్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. టోటల్గా గ్రామం అనేది ఎలా మారబోతా ఉందో ఒక్కసారి విజువలైజ్ చేసుకోమని చెప్తా ఉన్నా. నాలుగు అడుగులు ఇటువైపు వేస్తే ఇంగ్లీష్ మీడియం, నాలుగు అడుగులు ఇటువైపులు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, ఒక నాలుగు అడుగులు ఇటువైపు వేస్తే ఆర్బీకే, ఇంకొక నాలుగు అడుగులు అటువైపు వేస్తే జనతా బజార్, అన్నీ కూడా ఒక గ్రామంలోకి తీసుకొస్తా ఉన్నాం. గ్రామ సెక్రటేరియట్లు, సేవలు, లంచాలు లేని, వివక్ష లేని సేవలు, వాలంటీర్ అనేవాడు నేరుగా ఇంటి దగ్గరకు వచ్చి తలుపు కొట్టి సేవలు అందించే కార్యక్రమం. ఇంత గొప్పగా ఈ వ్యవస్థలోకి గవర్నెన్స్ అనేది తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇంకా ఒకసారి మనం ఒకసారి చేసిన ఇంకా వెల్ఫేర్కు సంబంధించి క్లుప్తంగా మనం ఏం చేశాము, ఇంకా ఏం చేయాలి అన్నది ఒకసారి గమనించినట్లయితే, ఇంతకుముందు చెప్పిన నా మొట్టమొదటి పాయింట్ మేనిఫెస్టో అన్నది నేను బైబిల్గా భావిస్తాను, ఖురాన్గా భావిస్తాను, భగవద్గీతగా మేనిఫెస్టో అన్నది నేను భావిస్తాను అని చెప్పి చెప్పాను. ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా పూర్తిగా నెరవేర్చాలి అని చెప్పాను. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ప్రతి సెక్రటరీ, ప్రతి గవర్నమెంట్ సెక్రటరీ దగ్గర, ప్రతి మంత్రి దగ్గర, నా చివరికి నా చేంబర్లో కూడా గోడలకన్నిటికీ కూడా ఈ మేనిఫెస్టోనే కనిపిస్తుంది. ఏమేం చేశాం, ఇంకా ఏమేం చెయ్యాలి అన్న తలంపులతోనే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఒకసారి గమనించినట్లయితే మేనిఫెస్టోను బహుశా 90% పూర్తి చేశాం మొట్టమొదటి సంవత్సరంలోనే. ఈ సంవత్సరానికి సంబంధించి అడుగులు వేస్తే దాదాపుగా 98-99% కూడా వెళ్ళిపోతామేము. ఒకసారి స్కీములు కూడా ఒక్కసారి ఈ సంవత్సరం ఏమేం చేశాము అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే, వెల్ఫేర్కి సంబంధించి గమనించినట్లయితే 8/7/2019 పెన్షన్ కానుక, ఇంతకుముందు పెన్షన్లు అయితే ఆశ్చర్యం కలిగించే విధం, పెన్షన్లు అయితే ఇంతకుముందు గమనించినట్లయితే పెన్షన్లు గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇస్తూ ఉన్నారు అని చెప్పి చూస్తే ఆ పెన్షన్లకు సంబంధించి నిజంగా ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది. ఎందుకనంటే 2018 అక్టోబర్ దాకా, అంటే ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు దాకా, గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు ఎంత ఇచ్చేవాళ్ళు అని అంటే 44 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఎంతో తెలుసా పెన్షన్ల సంఖ్య? 58.61 లక్ష పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. గత ప్రభుత్వం పెన్షన్లు 2019 దాకా, అంటే ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు దాకా పెన్షన్ ఎంత ఇచ్చేవారు అని అంటే కేవలం 1000 రూపాయలు. ఈరోజు మనం ఎంత ఇస్తున్నాము అని అంటే 2250 రూపాయలు. గత ప్రభుత్వం హయాంలో పెన్షన్లకు సంబంధించి నెల నెలా వచ్చే బిల్లు ప్రభుత్వానికి ఎంత అని అంటే నెలకు 490 కోట్ల రూపాయలు. ఈరోజు పెన్షన్ బిల్లు మనకు వచ్చేది నెలకు ఎంత అంటే 1421 కోట్ల రూపాయలు నెల నెల మనకు పెన్షన్లు వచ్చే బిల్లు. నిజంగా ఒకసారి గమనించినట్లయితే ప్రతి అడుగులోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పెన్షన్లు రాని పరిస్థితి, పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తూ ఉన్న పరిస్థితి నుంచి నేరుగా తలుపు తట్టి డోర్ డెలివరీ చేసి అవ్వదాతలతో చిరునవ్వును చూసి పెన్షన్ను నేరుగా చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 8/7 పెన్షన్ కానుకను మొదలుపెట్టాం. 15/8/2019 వాలంటీర్ సిస్టానికి నాంది పలికాం. 2/10/2009 వార్డ్ సెక్రటేరియట్ వ్యవస్థకు, విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థకు నాంది పలికాం. 4/10/2019 వైఎస్ఆర్ వాహన మిత్ర అనే కార్యక్రమంతో ఆటో డ్రైవర్లకు, సొంత ఆటోలు ఉన్న ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు తోడుగా నిలిచాం. 10/10/2019
వైఎస్ఆర్ కంటి వెలుగు అని చెప్పి అక్షరాల దాదాపుగా 69 లక్షల మంది పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించడం, వాళ్లకు ట్రీట్మెంట్ ఇప్పించే కార్యక్రమానికి కూడా పూర్తి చేశాం. 15/10/2019 వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం, మనం చెప్పింది 12,500 ఇస్తామన్నది మేనిఫెస్టోలో 4 ఏళ్ళు, కానీ చేస్తూ ఉన్నది ఏమిటి అనంటే ఇస్తా ఉన్నది 13,500, చేస్తూ ఉన్నది 5 సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. అందులో 2వ దఫాకు కూడా శ్రీకారం చుట్టగలిగాం. దాదాపుగా 50 లక్షల మంది రైతులకు మేలు జరుగుతూ ఉంది. 17/10/2019 వైఎస్ఆర్ నవోదయం అని చెప్పి టోటల్గా ఎంఎస్ఎంఈ యూనిట్స్కు లోన్స్ రీస్ట్రక్చరింగ్ చేసే కార్యక్రమంలో భాగస్థులమైన 8/11/2019 ఆగ్రిగోల్డ్ బాధితులకు దాదాపుగా 264 కోట్ల రూపాయలు ఆగ్రిగోల్డ్ బాధితులకు, ఎవరికైతే 10,000 లోపు ఉన్న వాళ్ళు ఉండారో, ఎందుకంటే ఇది కోర్టు అనుమతి తీసుకొని చేయాల్సింది, కోర్టు ప్రక్రియ ద్వారా జరగాల్సింది. సో కోర్టు అనుమతి ఇచ్చిన మేరకు 10,000 లోపు ఉన్న దాదాపుగా ఆగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా దాదాపుగా 264 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 14/11/2019 మనబడి నాడు నేడుకు శ్రీకారం చుడతా ఉన్నాం, చుట్టాం, ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. జూలై నాటికి అక్షరాల 45,000 స్కూళ్ళకు గాను 15,700 స్కూళ్లకు జూలై ఎండ్ కల్లా పూర్తిగా మనబడి నాడు నేడు కింద స్కూలు రూపురేఖలన్నీ కూడా మారబోతూ ఉన్నాయి. ప్రతి స్కూల్లోనూ ఫర్నిచర్ మారబోతూ ఉంది, బ్లాక్ బోర్డ్స్ మారబోతూ ఉన్నాయి, బాత్రూములు వస్తాయి, పెయింటింగ్ ఫినిషింగ్స్ మారబోతూ ఉన్నాయి, కంపౌండ్ వాల్ వస్తుంది. ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియంగా రూపురేఖలు దిద్దుకొని పూర్తిగా మారబోయే కార్యక్రమం. 20/11/2019 వైఎస్ఆర్ నవశకానికి సర్వేకు శ్రీకారం చుట్టాం, ఎలిజిబిలిటీ క్రైటీరియాను పెంచాం. ఇంతకుముందు బియ్యం కార్డు కావాలనంటే 5,000 రూపాయలకు అర్హత ఉంటే 5,000 రూపాయలు నెలకు అర్హత గ్రామాలలో, అదే పట్టణాలలో అయితే 6,000 రూపాయలు నెలకు అర్హత. ఇవాళ అర్హత 10,000 చేశాం గ్రామాలలో నెలకు, పట్టణాలలో అయితే ఏకంగా 12,000 చేశాం నెలకు అర్హత. పూర్తిగా రైస్ కార్డ్స్, పెన్షన్ కార్డ్స్, హౌసింగ్, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి అన్ని పథకాలకు నవశకం ద్వారా గ్రామ వాలంటీర్ వ్యవస్థకు పదును పెట్టి సర్వేలు మొదలుపెట్టాం. 21/11/2019 మత్స్యకార భరోసాకు శ్రీకారం చుట్టాం, 1/12/2019 ఆరోగ్యశ్రీ రూపురేఖలను కూడా పూర్తిగా మార్చేశాం. గత ప్రభుత్వంలో ఆశ్చర్యం ఏమిటంటే గత ప్రభుత్వంలో 680 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి నెట్వర్క్ హాస్పిటల్స్కి డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంటే కనీసం ఆరోగ్యశ్రీ వైద్యం చేయించుకునేదానికి ఎవరైనా నెట్వర్క్ హాస్పిటల్కి పోతే ప్రభుత్వమా అయితే మేము ముట్టుకోము, మాకు ఇవ్వాల్సిన బకాయిలు దాదాపుగా 8 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయని చెప్పి వెనక్కి పరిపంపించే పరిస్థితి నుంచి ఆరోగ్యశ్రీ పూర్తిగా బకాయిలన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేస్తూ ఆరోగ్యశ్రీలు అసలు ఎటువంటి బకాయిలు లేకుండా 18వ తారీఖు దాకా పూర్తిగా ఎటువంటి బకాయిలు లేకుండా మొత్తం అప్ టు డేట్ చేసిన పరిస్థితి ఆరోగ్యశ్రీలో కనిపిస్తుంది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఇంకొక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా తీసుకుని ఎవరికైనా వైద్యం చేయించడమే కాదు, వైద్యం చేయించిన తర్వాత వైద్యానికి అయిన తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి అని అంటే ఆ రెస్ట్ కోసం కూడా నెలకు 5,000 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించే కార్యక్రమం. దాదాపుగా 106,000 మందికి ఇప్పటికే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా లబ్ధి పొందింది అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. 3/12/2019 వైఎస్ఆర్ లా నేస్తం, 16/12/2019 దిశ యాక్ట్కి సంబంధించిన ఆడవాళ్ళ సెక్యూరిటీకి సంబంధించి పూర్తిగా రూపురేఖలు మారుస్తూ దిశ యాక్ట్ తీసుకురావడం, ఈరోజు 18 ఏకంగా దిశ పోలీస్ స్టేషన్లు ఇవాళ ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు 2 మహిళా ఆఫీసర్లను దానికి పూర్తిగా సూపర్వైజరీ బాధ్యతలు కూడా చేస్తూ ఉన్నారు, ఇద్దరు కూడా చాలా గొప్పగా కూడా చేస్తూ ఉన్నారు. 21/12/2019 అంటే నా పుట్టినరోజు నాటున వైఎస్ఆర్ నేతన్న నేస్తమని చెప్పి ప్రతి చేనేత కార్మికుడికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం చేశాం. దాదాపుగా ఇంతకుముందు మామూలుగా
200 కోట్ల రూపాయలు 5 ఏళ్లకొకసారి చేనేతలకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు చేనేతలకు ఇచ్చి ఏకంగా 81,000 మంది చేనేతలకు 24,000 రూపాయలు చేతుల్లో పెడతా ఉన్నాం. 3/1/2020 వెస్ట్ గోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్, 2000 రోగాలతో అక్కడ పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్యశ్రీ పరిధిని 1200 రోగాలకు పెంచాం. ఇవి కోవిడ్ వచ్చింది కాబట్టి ఒక్కొక్క జిల్లా పెంచుకుంటూ పోవాలి. మళ్ళీ మొన్ననే హెల్త్ సెక్రటరీ జవహర్ను అడిగాను, మళ్ళీ డేట్స్ ఇవ్వండి నా, 2000 రోగాలను ప్రతి జిల్లాకు తీసుకుని పోయే కార్యక్రమానికి మళ్ళీ డేట్స్ ఇవ్వండి అని చెప్పి కూడా అడిగా. 9/1/2020 అమ్మ ఒడి 43 లక్షల మంది తల్లులు, 82 లక్షల మంది పిల్లలు. ఏకంగా పిల్లలను బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు మేనమామ తోడుగా ఉంటాడు అని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా భరోసా ఇస్తూ 15,000 రూపాయలు తల్లుల చేతుల్లోకి ఇవ్వడం జరిగింది. 18/2/2020 వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం అవ్వాతాతలకు మొదలుపెట్టాం. అది ఇంకా జరుగుతూ ఉంది. ఈ కోవిడ్ సమయంలో అవ్వాతాతలకు చేయాల్సిన ఈ కంటి వెలుగు కార్యక్రమాలు కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నాయి, బట్ మళ్ళీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 24/2/2020 జగనన్న వసతి దీవెన అని చెప్పి ప్రతి తల్లికి దాదాపుగా 15 లక్షల మంది దగ్గర పిల్లలు, ప్రతి తల్లికి పిల్లల చదువుల కోసం తల్లి అవస్థ పడకూడదు అని చెప్పి వసతి కోసం అని చెప్పి ప్రతి పిల్లాడికి 20,000 రూపాయలు ఇవ్వాలి అని, 2 దఫాల్లో ఇవ్వాలని, ప్రతి తల్లికి మొదటి దఫ 1200 కోట్ల రూపాయలు ప్రతి తల్లికి ఇవ్వడం జరిగింది. 10,000 రూపాయలు చెప్పిన ప్రతి తల్లికి 24/2/2020 ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న వాళ్ళకైతే 20,000, దాంట్లో 10,000 ఇచ్చాం. పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళకు కూడా 15,000, దాంట్లో 7,500 కూడా ప్రతి తల్లికి కూడా ఇవ్వడం జరిగింది. 2020/2021 సంబంధించి కూడా ఏకంగా క్యాలెండర్ రిలీజ్ చేశాం. ఏ నెల ఏ పథకం అమల్లోకి వస్తుంది, ఏ నెల ఎవరికి మేలు జరుగుతుంది, లబ్ధి జరుగుతుంది అని చెప్పి ప్రజలకు తోడుగా ఉండే విధంగా ఏకంగా క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 2020లో వడ్డీ లేని రుణాలు పొదుపు సంఘాలకు సంబంధించి 1400 కోట్లు ఇవ్వగలిగాం. 28/4/2020 విద్యా దీవెన కింద 4,000 కోట్ల రూపాయలు ప్రతి పిల్లాడికి కూడా, ఎవరైతే చదువుతూ ఉన్నారో, ఇంతకుముందు ప్రభుత్వం ఆ పిల్లల చదువుల కోసం ఇంజనీరింగ్ ఇటువంటి డిగ్రీలు ఇటువంటి చదువుల కోసం అని చెప్పి పిల్లలకు చదువుల కోసం డబ్బులు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వకుండా పెండింగ్ పెడితే 1880 కోట్ల రూపాయలు ఆ బకాయిలు తీరుస్తూ మొత్తం మీద 4,200 కోట్ల రూపాయలు నేరుగా వైఎస్ఆర్ విద్యా దీవెన కింద ఈ పిల్లలకు తోడుగా ఉండేందుకు మొట్టమొదటిసారిగా ఫీజు రీఇంబర్స్మెంట్ చరిత్రలో ఎప్పుడు జరిగిండోదేమో, అప్ టు డేట్ మార్చ్ క్వార్టర్ వరకు అంటే ఒక్క రూపాయి కూడా కాలేజీలకు బకాయిలు లేకుండా నేరుగా కాలేజీలకు డబ్బులు ఇవ్వడము, నెక్స్ట్ క్వార్టర్ నుంచి క్వార్టర్ స్టార్ట్ అయితే ప్రతి క్వార్టర్కు అప్పటికప్పుడే తల్లులకే నేరుగా డబ్బులు ఇచ్చి తల్లుల చేతిని ఫీజులు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వైఎస్ఆర్ విద్యా దీవెన కింద అది కూడా ఏప్రిల్లోనే ఐపీ చేసేసాము. వడ్డీ లేని రుణాలు 1400 కోట్లు ఏప్రిల్లోనే ఐపీ చేసేసాము. ఇంకా 6/5/2020 ఇది కూడా అయిపోయింది. మత్స్యకార భరోసా 2 దఫా ఐపీ చేసేసాము. 15/5/2020 అంటే మొన్ననే రైతు భరోసా 2 దఫా కూడా మొదలు పెట్టేశాము. రైతులకు 7,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అయిపోయింది, ఇచ్చేసాము కూడా. 22/5/2020 అంటే మొన్న ఎంఎస్ఎంఈలకు సంబంధించి రీస్టార్ట్ అనే ప్రోగ్రాం కింద రైతు కంపెనీలకు చిన్న చిన్న కంపెనీలకు తోడుగా ఉండేదానికి మొత్తం గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు మొత్తం 968 కోట్ల రూపాయల బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు మొత్తం కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆ బకాయిలు మన ప్రభుత్వం ఇప్పుడు ఇస్తూ ఉంది. అప్పుడు ఇవ్వాలి ఆ ప్రభుత్వం ఆ బకాయిలు ఇప్పుడు మనం ఇస్తూ ఉన్నాం, 2 నెలల్లో ఇస్తామని చెప్పాం.
మేలో మొదటి దఫ 450 కోట్ల రూపాయలు ఆ బకాయిలకు సంబంధించి రిలీజ్ చేశాం. ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ కార్యక్రమంలో భాగంగా అక్కడ పనిచే అక్కడ 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 ఎంఎస్ఎంఈ ఆ చిన్న చిన్న కంపెనీలకు మేలు జరిగేట్టుగా వాళ్ళకు 3 నెలల పాటు ఫిక్స్డ్ ఛార్జెస్ కింద కరెంటును పూర్తిగా వాళ్ళ కరెంటు బిల్లులు ఏదైతే కట్టాలో అది రద్దు కూడా చేసి తోడుగా నిలబడే కార్యక్రమం కూడా చేశాం. ఇలా మే నెలలో ఇంకా ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఈ అర్చకులకు ఇమాములకు మౌజుములకు పాస్టర్లకు 1 టైం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 5,000 రూపాయలు మే మాసంలో ఇచ్చాం. ఇవ్వబోతా ఉన్నాం 26వ తారీఖున దానికి లాంచ్ దానికి ఆ కార్యక్రమానికి డేట్ ఇచ్చాం. 30వ తారీఖున ఈ నెలలోనే 30వ తారీఖున రైతు భరోసా కేంద్రాలకు ఇనాగ్రేషన్ చేశాం. జూన్లో వైఎస్ఆర్ వాహనమిత్ర 4/6, 10/6 నాయీ బ్రాహ్మణులు రజకులకు టైలర్లకు మనం ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం 10/6, 10 జూన్ వాళ్ళకు ఇస్తా ఉన్నాం. 17/6 మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్ నేతన్న నేస్తాం చేనేత కార్మికులకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదొక్కటే కాకుండా గత ప్రభుత్వం పెట్టిన ఆప్కో బిల్లులు బకాయిలు కూడా పూర్తిగా క్లియర్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. మనం ఈ సంవత్సరం ఆప్కోకు సంబంధించి మాస్కులు తయారు చేయడానికి కోసం ఏదైతే ఏదైతే బట్ట కొనుగోలు చేశామో మొన్న ఈ మధ్యకాలంలో వాటికి సంబంధించిన ఈ 2-3 నెలల డబ్బులు కూడా ఇప్పుడే వెంటనే ఇమ్మని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేశాం. అది కూడా అదే రోజే 17/6 అది కూడా ఇచ్చి ఇవ్వబోతా ఉన్నాం. 24/6 వైఎస్ఆర్ కాపు నేస్తామని చెప్పి ప్రతి అక్కకు తోడుగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రతి అక్క 45 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి కాపు కులంలో ఉన్న ప్రతి అక్కకు 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. 29/6/2020 ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన 2వ ఇన్స్టాల్మెంట్ మరో 400 చిల్లర కోట్ల రూపాయలు 2వ ఇన్స్టాల్మెంట్లు ఇస్తా ఉన్నాం. జులై 1వ తారీఖున 1/08/1/04 సంబంధించి 1060 అంబులెన్స్లు ఒకేసారి రోడ్డు మీద జెండా ఊపేసి కొత్త అంబులెన్స్ను లాంచ్ చేసే కార్యక్రమానికి 1 జులైన లాంచ్ చేయబోతా ఉన్నాం. 8/7 అంటే నాన్న పుట్టినరోజున ఏకంగా 28 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. 29/7 అంటే 29 జులైన జులైలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఫార్మర్స్ అంటే రైతులకు సంబంధించిన వడ్డీ లేని రుణాలకు సంబంధించి వాళ్లకు 0 వడ్డీ వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం వర్తింపజేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన పని ఆగస్టులో చేయబోయే కార్యక్రమాలు 3 ఆగస్టున విద్యా కానుక ప్రతి స్కూలుకు పోయే ప్రతి పిల్లాడు దాదాపుగా 40 లక్షల మంది స్కూల్ పిల్లలకు పూర్తిగా ఉచితంగా బ్యాగు యూనిఫాములు స్కూల్ బట్టలు యూనిఫాములు టెక్స్ట్ బుక్కులు నోట్బుక్కులు షూసు సాక్సులతో సహా ప్రతి పిల్లాడికి కూడా తోడుగా ఉండే కార్యక్రమాన్ని స్కూల్ తెరిచిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. 9/8 ROFR పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలుకుతూ ఉన్నాం. ప్రతి గిరిజన కుటుంబాలకు మంచి జరగాలి అన్న ఆరాటంతో 12/8, 12 ఆగస్టున వైఎస్ఆర్ చేయూత అని చెప్పి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కకు తోడుగా ఉండే కార్యక్రమం. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి అక్కకు కూడా ఆ ఒక్కరోజునే ప్రతి అక్కకు 18,750 రూపాయలు ఏదైతే మేనిఫెస్టోలో మనం చెప్పామో 75,000 రూపాయలు ఈ 4 ఏళ్లలో ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పామో దానికోసం ప్రతి అక్కకు కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. 19/8 ఆగస్టున వసతి దీవెన కింద మనం చేసే కార్యక్రమానికి మళ్ళా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. చదువుకుంటా ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న ప్రతి పిల్ల ఇంజనీరింగ్ డిగ్రీ ఇటువంటి చదువుతూ ఉన్న ఆ ప్రతి పిల్లల తల్లులకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అదే 20/6 ఏకంగా ఈ ఇంటి స్థలాలు మనం జులైలో ఇస్తూ ఉన్నాం. 20/6 ఏకంగా 15 లక్షల దాదాపుగా ఇళ్లకు కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. 11/11 పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు తోడుగా ఉండేదానికోసం ఏదైతే మనం మేనిఫెస్టోలో చెప్పామో 4 ఏళ్లలో వాళ్లకు మేలు చేస్తామని వాళ్ళు ఏదైతే
వాళ్ళు అప్పులు తీసుకుని అవస్థలు పడి ఇబ్బందులు పడే పరిస్థితులు ఏదైతే ఉండారో నాలుగు దఫాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే కార్యక్రమం ఇస్తామని చెప్పాము. ఆ మొదటి దఫ 11/9/2020 సెప్టెంబర్ నాడున సెప్టెంబర్ 11 దానికి శ్రీకారం చుట్టాం. 25 సెప్టెంబర్ నాడున విద్యాదీవెన కింద ప్రతి తల్లులకే డబ్బులు ఇచ్చి పిల్లల ఫీజుల కోసం ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లల కోసం నేరుగా తల్లులే వెళ్ళి ఫీజులు కట్టి పిల్లలు బాగా చదువుతున్నారా కాలేజీల్లో ఫెసిలిటీస్ వసతులు బాగున్నాయా లేదా తెలుసుకునే దానికోసం తల్లులకే డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఎవ్రీ క్వార్టర్